మాయమ కలుగును గాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ అందరికీ క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక శ్రమలున్నాయి బాధలున్నాయి వేదనలు ఉన్నాయి కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఇగో రెండు నెలలు కూడా దాటించడానికి కూడా ఆయన కృప చూపుతున్నాడు అందుని బట్టి దేవునికి ప్రతినిత్యము స్తోత్రం చెల్లించాలి అయ్యా నీకు వందనాలయ్యా అయ్యా నీకు వందనాలయ్యా మమ్మల్ని ప్రాణంతో ఉంచారయ్యా మీకు వందనాలయ్యా మాకు ఆరోగ్యం ఇయ్యకున్నా కానీ నిన్ను స్థుతించడానికి ఇగో నీ సన్నిధిలో కూర్చోడానికి నా కృప చూపరయ్యా మీకు వందనాలని మనం ప్రతినిత్యం స్థుతి చెల్లించాలి ఏమీ లేకున్నా పర్వాలేదు ఏసై ఉంటే చాలు అన్నీ ఉన్నా కానీ ఏమి లేకున్నా అని ఒక పాట ఉన్నది నా ఏసు ఉంటే చాలు నాకు అన్ని మేలే అని అయితే మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు నడిపించే దేవుడు అన్నీ ఉన్నా సంస్థమన్నీ ఉన్నా అవన్నీ స్వప్రయోజనాల కొరకే ప్రయోజనం లేదు కానీ ఏ సై ఉంటే నీ జీవితాన్ని ఆయన మంచిగా జరిగిస్తాడు కష్టాలు కలిగిన మనల్ని ఓదారుస్తాడు మన వేదనలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చే దేవుడు మన కన్నీరు కారుస్తున్నప్పుడు మన కన్నీటిని తుడిచే దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసమ్మా ఆ దేవుడిని నేను రుచి చూశాను మీకు రుచి చూపించాలని ఇగో అనేక మంది టీవీల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు మన మంచి దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు కరుణా సంపన్నుడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు నా ప్రిబిడ వాక్యం ఇంటికి కూర్చున్న నా ప్రిబిడ ఊరికే ఫోన్లు చేసేసి నా కొరకు ప్రార్థించండి నా కొరకు ప్రార్థించండి అనకండి వాక్యం వినండి వాక్యం వినుట ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరము ప్రార్థన చేయడానికే ఉన్నాం మీకు దేవునికి సహవాసంలో మనం బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా బిడ్డలారా మీరందరు బాగున్నారని నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మరి ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న లేని నేను దాయకుమారి వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము మరి వారు ఎంతో కష్టంలో ఉండి కూడా ఈ టీవీ కార్యక్రమంని వారు స్పాన్సర్ చేస్తున్నారు వారికి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఆగిపోకుండా వారు సహాయం చేస్తున్నందుకు ఎంతో కష్టమైన పరిస్థితిలో దేవుడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా వారిని బలపరచాలని అనేక ఆత్మలు శిలువ దగ్గరికి నడిపిస్తున్నారు కాబట్టి వారికి దేవుడు మేలు చేయాలని వారి బిడ్డలిద్దరిని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా నువ్వు అద్భుతాలు చేయగల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఇక ప్రభా లేని దయప్రణతి పట్ల నువ్వు చేసిన అద్భుత కార్యం కొరకే నీకు వందనాలు ఎంతకన్నా మేము తల్లడిల్లిపోయినామయ్యా కానీ నువ్వు గొప్ప దేవుడవయ్యా ఊరిక నిల్చుండి చూడమన్నావు మేము చూసినాము నువ్వు చేసిన అద్భుత కార్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దీవించండి అయ్యా ఆశీర్వదించండి ఈ టీవీ కార్యక్రమం నువ్వు బలపరుస్తున్నారయ్యా వారిని కనికరించిన ఆయన అనేక మంది చూస్తూ ఉన్నారయ్యా వారు ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ నువ్వు తెలిసిన దేవుడువయ్యా వారి పట్ల కూడా అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం వారికి తోడుగా ఉండండి నాయన వారిని నడిపించండి వారి మీతో మాట్లాడుతుండగా ప్రభా వారిని సంధించమని ప్రార్థిస్తున్నాం ఇగో ప్రభా బలహీనరాలని నీ బలంతో నింపు నా శక్తిహీనరాలని నీ శక్తితో నింపి ఏం మాట్లాడాలో నాకు తెలియదు కానీ ప్రభా నీవు నీ సిలవ చాటుకి నన్ను మరుగుపరచి ప్రభా పరలోక జ్ఞానాన్ని ప్రభా మీరు బాయలుపరచమని నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టడుగున్నాను తండ్రి దేవుడు దీవించి ఆశీర్వదించును కాక అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మాకు ఇంకా జరుగుతలేదమ్మా మాకు ఇంకా బాధ ఉన్నదమ్మా వేదన ఉన్నదమ్మా ఈ దేవుని నమ్ముకోడం మాకు శ్రమలు కలుగుతున్నాయమ్మా అని ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు కానీ ఏం భయపడికి బిడ్డ ఏసై నీతో ఉన్నాడు ఏసై నిన్ను నడిపిస్తాడు ఏసై విడిచిపెట్టే దేవుడు కాదు ఎన్ని రోగాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు కలిగినా ఏసయ్య మనతో ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి కాబట్టి ఈ దినాన్ని మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలని మరి ఈ నెలాకర లోపట మనము ఈ యాష్ వెన్నస్ డే కూడా జరుగుతుంది నలభై దినాలు ఉపవాసం ఉంటాం అందరం నలభై దినాలు ఉపవాసం ఉండడం అంటే ఏదో వంతు కోసం కాదు ఉపవాసం ఉండడం దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో కలిసి ఉన్నప్పుడు ఆ ఉపవాసానికి ప్రయోజనం ఉంటుంది మనం మనుషులతో సహవాసం కలిగి ఉంటాం మనుషులతో చాలా క్లోజ్గా అయిపోతాం ఎన్ని పనులున్నా కూడా వాళ్ళు వచ్చారంటే గబగబ అన్నీ చేస్తాం కానీ వట్టివారు వాళ్ళు అంతే మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవునితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో దేవుడు మన పట్ల అద్భుతం కార్యం జరిగిస్తాడు మనం సెల్ ఫోన్లతో టీవీలతో మనం ఓ దగ్గరికి అయిపోతున్నాం సీరియల్ కొరకు చూస్తూ ఉంటాం మరి ఇవన్నీ కాదు కానీ దేవునితో నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో దేవునితో ఎప్పుడైతే సహవాసం కలిగి జీవిస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ఓ ఎన్ని రోగాలు మనకి తెలుసు చైనా దేశం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది ఏదన్నా ఎక్కడైనా అమెరికా దేశం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మేడ్ ఇన్ చైనా అంటారు ప్రతి వస్తువు మీద మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా అంటారు కానీ ఇప్పుడు మేడ్ ఇన్ చైనా ఏమైపోయిందో మనకి తెలుస్తున్నది నా ప్రివిడ నేనే దేవుణ్ణి అని చెప్పుకో అన్నాడు నేనే దేవుణ్ణి నేనే మహోన్నతుడిని అని ఆయన చెప్తున్నాడు ఆయన మహోన్నతుడు ఆయనను హెచ్చించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రతి ప్రపంచమంతా మేడ్ ఇన్ చైనా అని ప్రతి వస్తువు ఇప్పుడు ఆ చైనా దేశానికి వెళ్ళాలన్నా ఎవరు రావడానికి వీల్లేదు కనీసం ఇండ్లలోకి వెళ్ళి బయటకు కూడా రావడానికి వీల్లేదు సీల్ చేసేస్తున్నారు అంత భయంకరమైన వైరస్ ఏర్పడ్డది చూసారన్న ప్రిమిడా మనిషిని ఎవరు అవసరం లేదు వట్టిగా గాలి పీల్చుకుంటేనే పడిపోతున్నారు మనుషులు దేవుని దగ్గరికి మనం జీవిస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టిన పరలోకానికి చేరతాం అవిశ్వాసం నీకున్నదా అవిశ్వాసంలో బలపడుతున్నావు అన్న ప్రిమిడ ఎన్నో వాక్యాలు వింటున్నావు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు ఎన్నో చోట్లకు పరుగులెడుతున్నావు కానీ నీ జీవితం మారిందా మారకపోతే రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు నిన్ను అడుగు పెట్టనిచ్చాడు ఎందుకో తెలుసా ఆయనతో జీవించాలని ఆయనలో నువ్వు బ్రతకాలని ఆయనతో నువ్వు ఉండాలని ఆయనలాగా జీవించాలని పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఇంకొక సంవత్సరం మనల్ని ఇచ్చాడు మనకిచ్చాడు నా ప్రిబిడ్డ నువ్వే రీతిగా ఉన్నావు నాకు తెలియదు కానీ ప్రభు మనకు చూస్తున్నాడు అందుకే వాక్యంలో కీర్తనల గ్రంథం పద్నాలుగో వాచనం రెండవ వచనంలో ఉంది వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశంలో నుండి చూచి నరలను పరిశీలించాను వివేకం కలిగి మంచి వివేకం కలిగి జీవించి కలరేమో వెతుకువారు కలరేమో అని దేవుణ్ణి వెతుకువారు కలరేమో అన్నారు కానీ మనమే వెతుకుతున్నాం ఈ లోకాన్నంతా వెతుకుతున్నాం మంచి ఇండ్లు కావాలని మంచి చదువులు కావాలని అమెరికా దేశం వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుని బోల్ డబ్బులు సంపాదించుకోవాలని ఈ లోకంలో సీరియళ్ళకు వెతుకుతున్నాం ఈ లోకాశలను వెతుకుతున్నాం మరి మన జీవితంలో ఆయన అంటాడు దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశంలో నుండి ఆయన నరులని పరిశీలన చేస్తున్నాడట ఆ నరుల పరిశీలనలో నువ్వున్నావేమో ఒకసారి ఆలోచించు నువ్వు దేవుని వెతుకుతున్నావా ఈ లోకాన్ని వెతుకుతున్నావా ఈ లోకమంతా మాయ ప్రపంచం కానీ ఆయన అంటున్నాడు దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశంలో ఉండి ఆ చూచి నరులను పరిశీలించను ఆయనతో మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనలాగా జీవించాలని ఇష్టపడుతున్నాడు ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనకి తెలుసు అపవాది ఆయనతో ఉండకుండా ఆయనలో మనం జీవించకుండా అప్పవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అందుకే అంటున్నాడు పేతరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అంటున్నాడు మనం విరోధి అయిన అపవాది గర్జించూసి ముమ్మలే ఎవరిని మింగుదినా అని వెతుకుచు తిరుగుచున్నాడు వెతుకుచున్నాడు దేవుడేమో వివేకం కలిగి ఎవరైనా దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన చూస్తుంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఏం వెతుకుతున్నాడంటే గర్జించు సిం వల్లే ఎవరిని మింగేద్దామా అని అది వెతుకుతుండదట కానీ ఏ చెయ్యేమో వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశంలో నుండి నరుల్ని పరిశీలిస్తున్నాడు కానీ సాతానుడు ఏం చేస్తుందంటే వెతుకుతూ తిరుగుచున్నాడు ఆ శాతాను నోట్లో పడకుండా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఆ దాన్ని జయించాలంటే ఆ శాతాను నోట్లో మనం పడకుండా జయించాలంటే మనకి ప్రార్థన అవసరత ఏ ప్రతినిత్యము ప్రార్థన చేయాలి ప్రతి క్షణము ప్రార్థన 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 మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని శక్తి మన మీద ఉంటుంది అపవాది మన ఇంట్లోకి రాదు ఇంకా అది మనల్ని ఏం చేయలేదు అది దాన్ని జయించాలంటే ప్రార్థన ముఖ్యమైంది ప్రార్థన చేస్తున్నావా బిడ్డ మనం అందరం చెప్తాం చాలామంది నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు శేఖర్ అనేటి ఆయన ఆయన ప్రతినిత్యం ప్రార్థన చేయమ్మా నా కొరకు ప్రార్థన చేయమ్మా ప్రార్థన చేయమ్మంటాడు తన ఉపవాసం ఉండి తన కన్నీరు కాచి అయ్యా నా కష్టం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా నన్ను బాగు చేయయా నాకు సహాయం అయ్యా నేను అప్పుల బాధలో కురికిపోయినాయా నన్ను లేవనెత్తయ్యా అని ఉపవాసం ఉండి కన్నీరు కాచినప్పుడు తప్పకుండా దేవుడు అద్భుతం జరిగిస్తాడు మేమెంతమంది ప్రార్థన చేసిన కొంతసేపే కానీ ఆ ప్రార్థనకి ఇంకా జవాబు రావటలేదంటే ఏమి ఏమి తప్పులున్నాయో ఏమున్నాయో దేవునికి విరోధంగా ఏం చేస్తున్నామో ఆ దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగి అయ్యా క్షమించండి అయ్యా సాతానుడు మమ్మల్ని ఈ శోధనలో ఈ ఇరుకుల్లో ఈ బాధల్లో ఈ పడేస్తున్నాడు అయ్యా దాన్ని జయించడానికి నాకు శక్తిని అని నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవునితో ఉంటావో దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకంటున్నాడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూర్ణ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళకి చెప్తుంటామయ్యా నాకు జ్వరం వచ్చిందయ్యా నా బిడ్డల మాట వింటలేదయ్యా నా భర్త మారటం లేదయ్యా అమ్మ నా భర్త మారటం లేదు నా బిడ్డలు మారటం లేదు నా కుటుంబం మారటం లేదు ప్రార్థన చేయండి అంటే కానీ ఇక్కడ ఏమంటే మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అందుకని మనం ప్రార్థన చేయాలి ఆయనతో మన సంగతులన్నీ ఆయన సన్నిధిలో కుమరించుకోవాలి దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు కొరింతీళ్ళుకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తన కుమార్ని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని ఆయన సహవాసానికి పిలిచాడు క్రైస్తవులుగా పిలబడుతున్నాం మనం ఆయన సిలవ రక్తం ద్వారా మనల్ని కడుక్కొనుక్కున్నాడు ఆయన ఆయన మనతో ఆయన నిబంధన చేశాడు ఆయన కాబట్టి ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు ఆయన దగ్గరికి మనల్ని పిలుస్తున్న దేవుడు నమ్మదగినవాడు మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు కానీ ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు అందుకే అండి మొదటి యాహోని పత్రిక ఒకటవ అధ్యాయ మూడో వర్చనంలో మీతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దానిని మీకు తెలియజేయచ్చున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తో కూడా ఉన్నది హాలె అలా లుయ ఆయ విని దాన్ని చేసిన దాన్ని మన సహవాసం అయితే తండ్రితో కుమారుతో ఉన్నది అది మనం నేర్చుకోవాలి అందుకే సహవాసం దేవునితో కలిసి మనకు తెలుసు దాన్యాలు దేవునితో ఉన్నాడు కాబట్టి దానియలు గ్రంథం ఆరు మనం చూస్తే అక్కడ కూడా ఆరు అధ్యాయం అంతా మనం చదివితే ఆయన ఏం చేసేవాడట స్తుతించేవాడట యథాప్రకారంగా మరి ప్రార్థన చేసేవాడట పాటలు పాడి స్థుతించి దేవుణ్ణి బతిమలాడుకున్నాడు ఆయన బ్రతిమలాడుకునేవాడు దానియాలు బ్రతిమలాడుకునేందుకు రాజు మరి ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళంతా విరోధులందరూ కలిసి ఆ సింహం భూమిలో పడవేస్తే మరి సింహాలు కరకేశ తినేసినయ తినేలేదు ఎందుకో తెలుసా ఆయన ఎవరితో కనెక్ట్ అయినాడు దేవునితో కనెక్ట్ అయినాడు ఈ సినిమాలు నన్ను ఏం చేస్తే ఈ మనుషులు నన్ను ఏం చేస్తే అన్నాడు ప్రతినిత్యం ఆయన పాటలు పాడుతున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు మొక్కలుని స్థుతించాడు ఆయనను బ్రతిమలాడుకునేవాడు అందుకే దేవుడు శ్రమ కలిగిన సింహపు నోళ్ళని మూయించగలిగాడు హాలూయ్య హాలె లూయ హాల లూయ ఎంత గొప్ప దేవుడో తెలుసా ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు దేవునితో ప్రతినిత్యం ఉన్నాడు కాబట్టి సింహాలు ఏమి చేయలేకపోయింది షడ్రక్ మేషిక అబద్ధ కూడా వాళ్ళని తీసుకొని పోయి మరి అగ్నిగుండంలో పడేస్తామన్నా భయపడ్డరా మేము మొక్కమయ్యా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కానీ నువ్వు పెట్టిన దానికి మేము మొక్కమన్నారు కానీ దేవుడు రక్షించలేదా ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు దేవునితో జీవించారు దేవునిలో పెరిగారు దేవునితో కూడా నడిచారు అందుకే దేవుడు మరి ఒక్క వెంటుక కూడా కాల్పలేదు ఒక్క బట్ట కూడా కాల్పలేదు సజీవులుగా బయటకు వచ్చారు హాల లూయ హాల లూయ మనకు తెలుసు పేతురు కూడా చెరసాలలో ఉన్నాడు ముందు రోజుని యోహోన్ని చంపేశారు ఖడ్గంతో కానీ పేతురు మరి అందరు సంఘమైతే కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునితో ప్రార్థనలో ఉన్నప్పుడు మరి పేతురు కూడా అనుకుని ఉండొచ్చు ఆ చెరసాలలో ఉన్నప్పుడు అయిపోయింది ఇంకా నా పని అనుకున్నాడా అట్లా ఏమనుకోకుండొచ్చు చక్కగా హాయిగా నిద్రపోతున్నాడు పేతురు కానీ దేవుడు కృపచూపలేదా దూతను పంపించి ఆ చెరసాల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు సజీవుడిగా బయటకు తీసుకొచ్చాడు నిన్ను కూడా సజీవులుగా సజీవుడిగా బయటకు తీసుకొస్తాడు నీ శ్రమలో నుండి నీ బాధల్లో నుండి నీ ఇబ్బందుల్లో నుండి నీ వ్యాధి రోగంలో నుండి ఆయన నిన్ను సజీవుడిగా బయటకు తీసుకొస్తాడు ఎప్పుడు తీసుకొస్తాడో తెలుసా ఆయనతో మనము సహవాసం కలిగి జీవిస్తే పౌలు సీఎల గురించి మనం చదువుతాం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం మనం మా కింద దాకా చదువుతుంటే పౌలుశీలని ఏమీ చేయలేరు కానీ వాళ్ళని బట్టలన్నీ ఊడబెరికేసి మరి భయంకరంగా కొట్టి చాలా దెబ్బలు కొట్టి బొండలు బిగించి చరసాల్లో పడేశారు మనమైతే తీరుతాం ఏం దేవుడు భయ నీతో మేము ప్రార్థన చేస్తలేదా మేము ఉపవాసం ఉంటలేదా మేము కన్నీరు కారుస్తలేదా మాకెందుకు ఇలాంటి శ్రమ వచ్చింది మాకెందుకు ఇలాంటి బాధ వచ్చింది నువ్వేం చేస్తున్నావయ్యా అని దేవుడిని అడుగుతాం నిజమే కొన్నిసార్లు నేను కూడా అడుగుతూ ఉంటాను అట్లనే ఎందుకయ్యా ఈ శ్రమ ఎందుకయ్యా ఈ బాధ ఎందుకయ్యా మాకే కావాలా ప్రతినిత్యం నీతో ఉన్నందుకు మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు అని ఒక్కొక్కసారి కూడా నేను ఎంతకనో ఏడుస్తుంటాను కానీ దేవుడు ఆ కష్టాల నుంచి మమ్మల్ని తప్పిస్తూ మళ్ళీ ధైర్యపరుస్తూ మమ్మల్ని బలపరుస్తున్నాడు మరి మనకు తెలుసు పౌలు శీలలు ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు పాటలు పాడి స్థుతించారు పాటలు పాడుతున్నారు ఖైదీలు వింటున్నారట ఎంత గొప్ప భాగ్యం చూసారా మరి ఆ సరసాల మరి తెరుచుకోవడము భూకంపం కలిగినట్లు మనం చూస్తున్నాం నా ప్రిబిడ్డ నువ్వే రీతిగా ఉన్నావు దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం కలిగి జీవిస్తామో మరి పే మరి అక్కడ పౌలు శీలలు మరి దేవుడు ఆ పాటలు విని వారు దేవునితో సవాసం కలిగి ఉన్నందుకు దేవుడు అద్భుత కార్యం జరిగించాడు జైలాధికారి వచ్చి అయ్యా నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలయ్యా అన్నాడు చూసారా మార్పు కలుగు చేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు కష్టాలు రాగానే వేదన పడిపోతాం స్థుతించాలమ్మా పాటలు పాడాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి ఎప్పుడైతే మనం స్థుతిస్తామో ఆరాధిస్తామో ఆయనతో సహవాసం కలిగి జీవిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం చారికిస్తాడు మన దేవుడు గొప్ప దేవుడు కానీ ఎందుకంటే దేవునితో వాళ్ళు నిత్యం ఉన్నారు అందుకే వాళ్ళు సజీవులుగా బయటకు వచ్చారు నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ నువ్వెవరితో కలిసినావు నువ్వేమంటున్నావు దేవుని నమ్మదగిన వాడు మాతో ఉన్నవాడు గొప్ప దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా అద్భుత కార్యాలని పట్ల ఆయన జరిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినములు అంటున్నాడు జ్ఞానుల సహవాసం చేవాడు జ్ఞానం గలవాడును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ఈ దినాల్లో అయితే ఎట్లాంటి సహవాసం కలిగి ఉన్నారంటే మనుషులతో ఫ్రెండ్స్ అంటున్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే వాళ్ళు ఇద్దరు మరి ఏదో చిన్న విషయం గొడవ వస్తే ఒక ఫ్రెండ్ అతన్ని పొడిచి చంపేసినట్లు మనం చూసాం పేపర్లో వచ్చింది ఈ లోకంలో భయంకరమైన దినాల్లో మనం తిరుగుతున్నాం భయంకరమైన గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని అది తిరుగుచూ వెతుకుతున్నాడు కాబట్టి మనం అంటున్నాడు అందుకే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగని అన్నాడు మనము ఎవరితో సహవాసం చేసాం అందుకంటాడు మోసే నలభై దినాలు దేవునితో సహవాసం కలిగి ఉన్నందుకు ఆయన ముఖం అంట ఎంత బాగా ఎంత మనం చదువుతున్నాం మోసే విషయం చూస్తే సంఖ్య కాలం పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఆరు లక్షల జనాంగాన్ని తీసుకుని ఆయన బయలుదేరాడు మోస ఎవరితో సహవాసం కలిగి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అందుకే పన్నెండవ అధ్యాయం ఆరు వచనంలో నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుణిని ఎడద యహోవా నేను దర్శనమిచ్చి అతనితో నున్న తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోస అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు చూసారా ఎంత మంచి బిరదు కలిగిందో నమ్మకమైన వాడంట అంటే దేవునితో సహవాసం కలిగి జీవించాడు నమ్మకమైన నేను కూడా భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును హాల లు ఎప్పుడైనా వేసేతో మాట్లాడినావా కూర్చున్నావా ఆయన సన్నిధిలో కూర్చున్నావా ఆయనతో కలిసి అయ్యా నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఈ వేదన ఉంది అయ్యా అని కొద్దిసేపయినా ఒక గంట సేపయినా ఆయనతో సహవాసం చేసేవా తెల్లవారుజాములు లేసి ఆయన ప్రార్థనలో కూర్చున్నావా నా ప్రిబిడ్డ సెల్ ఫోన్ పక్క పెట్టుకుంటాం ఆయనతో మా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు సగం చెవు అక్కడ సగం దేవునితో ఎలా మాట్లాడతాడు ఆయన ఎలా నీతో నీ కష్టాలు ఎలా తీరుస్తాడు అన్ని సెల్ ఫోన్ కట్టి పెట్టి ఎక్కడ లేకుండా ఏకాంతంగా ఆయన అతను ప్రార్థించినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు నిదానించి చూస్తాడట ఆయన కార్యాలు జరిగిస్తాడు ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించే చూచును నువ్వు ఆయన స్వరూపాన్ని చూసినావా ఆయన సన్నిధిలో ఉండి అయ్యా నేను నిన్ను చూడాలని ఇష్టపడుతున్నానయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా నా కార్యం జరిగించయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా నీ స్వరాన్ని నేను వినాలయ్యా అని ఎప్పుడన్నా అడిగినవా నా ప్రివిడ అడగకపోతే దేవుడు మళ్ళీ నీకు ఇచ్చాడు ఈ నలభై దినాలు ప్రభుత్వం గడపాలని ఇక్కడ నలభై దినాలు కూడా ఇక్కడ చూస్తున్నాం నిర్గమా కాండ ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదవం అతడు నలభై రేయి బగలు ఏహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు తాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యములను పదాజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు మోషేను చూచినప్పుడు అతడి ముఖ చర్మం ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపింపబరచరి హాలూయ హాలూయ చూసారా నలభై దినాల ప్రభుత్వం సహవాసం చేసిన కల ఆయన ముఖ చర్మమే మారిపోయిందట ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ నువ్వెవరితో సహవాసం కలిగి ఉన్నావు నాకు తెలియదు కానీ ఈ దినాల్లో ఈ దినాన్ని ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో ఆయన సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనకు తెలుసు ఆరు నెలలు ఒకరితో కలిసి ఉంటేనంట వారు వీరవుతారట వీరు వారవుతారట కాబట్టి మంచి వారితో జ్ఞానం గల వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నాడు అషయా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యయమోట వచ్చినంలో మీకును మీ దేవునికి అడ్డముగా కావచ్చును మీ దోషములు మన దోషాలు అడ్డుగా వస్తున్నాయేమో ఆయనతో సంవాసానికి కూర్చోకుండా సాతాన్ని పెడుతున్నాడేమో మీ పాపంలో ఆయన ముఖమును మరుగుపరచను మన పాపాలు ఏమేమి చేస్తున్నావు ఆజ్ఞాతి క్రమమే పాపము ఆయన మాట వినటం లేదేమో అవి అడ్డొస్తున్నాయేమో నువ్వు ప్రార్థన చేసినా బాగుగా వినపడతలేదేమో అవి తీసివేసి ప్రవాహాన్ని కనించయ్యా నన్ను కాపాడయ్యా నన్ను రక్షించయ్యా నీలో నేను బ్రతకడానికి నన్ను బలపరచేయ్యాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు మనల్ని కనికరిస్తాడు అందుకే అంటున్నాడు ఆ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడవ వచనం నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టుబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలిగజేసేతిని వారిని పుట్టించిన వాడని నేనే ఆయన మనల్ని పుట్టించాడు ఎందుకో తెలుసా ఆయన నిమిత్తం పుట్టాడు ఆయనతో సహవాసం కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మన అందుకన్నాడు మొదటి కొరింత ఇలా రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ అచ్చనంలో మీరు విలువ పెట్టి వారు కనుక మనుషులకు దాసులు కాకుడి దేవునితో సహవాసం కలిగిన మనుషులతో సహవాసం కలిగి ఉంటున్నామేమో కాదు నా ప్రిబిడా నువ్వు దేవునితో ఉండాలని ఇష్టపడుతున్నాడు మనం ఇందాక చూసుకున్నాం ధాన్యాలు షడ్రక్ మేషక్ పౌలు శీలలు ఏలియా ఎలీషా వీళ్ళందరూ ఒకరికొకరు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళ పట్ల అద్భుత కార్యము జరిగించాడు అందుకంటాడు ఆయనతో యశ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో మీరు మీ తండ్రి యో అపవాది సంబంధులు ఆది నుండి వాడు నరహంతుకుడు అయ్యి ఉండి నిలిచిన వాడు కాడు వాని ఎంత సత్యం లేదు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కాబట్టి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును వ్యవహంస్ వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటో వచనంలో ఒకడు నా మాటలు గాయకునే వాడు ఎన్నడను మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారా ఆయన మాటలు వినాలి ఆయన చెప్పింది చేయాలి ఆయనతో మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు మన జరిగిస్తాడు కాబట్టి మన సహవాసం ఎవరితో ఉన్నది ఈ లోకపు మనుషులతో ఉన్నదా ఈ లోకపు మనుషులు ఏం చేస్తారంటే అందుకే అన్నాడు మనం జీవం గలవారు దేవుని విశ్వాసాన్ని బట్టి ఆయన దేవునితో సహవాసం ఉన్నాడు కాబట్టి ఆ నోకు మూడు వందల ఏండ్లు దేవునితో కూడా నడిచేను అని ఉన్నది నా ప్రిబిడ్డా నువ్వే ఉన్నావు నాకు తెలియదు కానీ మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఎలిషా ఏలియాతో సహవాసం చేసిన బట్టి అత్యధికంగా ఆయన రెండంతల ఆత్మను పొందుకున్నాడు నా ప్రిబిడ మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అంటున్నాడు ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలగను అలాగున నీకు మేలు కలగను హాలూయ హాల లూయ మనం ఎట్లున్నాము మనకి మేలు కలగాలంటే సమాధానం కలగాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి ఆయనలో మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే అన్నాడు సామెతల గ్రంథం ఒకటి అధ్యాయం పది పద్దెనిమిది వచ్చిన చూస్తే నా కుమారుడా నీ వారి మార్గమున పోకము వారి త్రోవలు ఎందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకోనుము కీడు చేయుటికై వారి పాదములు పరిగెలెత్తను నరహత్య చేతికై వారు త్వరపడిచుందరు చూసావా మన సహవాసము ఈ లోక మనుషులతో ఉన్నదేమో వారితో సహవాసం చేయద్దనాడు నాతో ఉండు నేను నీకు సమస్తం నేనే దేవుణ్ణి నేనే సృజించాను నా మహిమ నిమిత్తమే నేను సృజించాను కాబట్టి నాతో సహవాసం కలిగి ఉంటావా నా ప్రిబిడ్డ అని ప్రభు ఈరోజు ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రిబిడ్డ మనం ఎవరితో జీవిస్తున్నాం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాము మనం ప్రభుతో సహవాసం కలిగి ఉంటే ఎన్ని శ్రమలు రాని ఎన్ని బాధలు రాని ఎన్ని ఇబ్బందులు రాని ప్రభుత్వం మనం ఎత్తబడతాం లేకపోతే ఈ లోకంతో ఉంటే ఈ లోకం నైను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడి అన్నాడు మనం ప్రేమించకుండా దేవుని ప్రేమించి దేవుని మార్గంలో మనం నడిచిన దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు ఇగో నీతో సహవాసం కలిగి జీవించాలని మేము ఇష్టపడుతున్నామయ్యా మాలో ఉన్న దుర్మార్గతను మాలో ఉన్న కీడును తీసివేసి ప్రభా నీకు మైం తెచ్చి బిడలుగా మేము వాడబట్ట కృపచూపమని చూపమని ప్రార్థిస్తున్నాం అంధకార శక్తులన్నిటిని బంధించండి అయ్యా ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు అయ్యా కానీ నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా అయ్యా ఆ వేదనని తొలగించమని ప్రార్థిస్తున్నాం బాధలు ఉన్నవారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాం కన్నీటిని తుడువమని ప్రార్థిస్తున్నాం నాయన వివాహం కాని వారికి వివాహము జరిగించి మీరు మాయం పొందుకోండి అయ్యా నీతో ఈ నలభై దినాలు నీతో సహవాసం కలిగి జీవించడానికి మా జీవితాలను మార్చుకుని మరొకసారి మాకు ఈ దినాన్ని ఇచ్చావయ్యా నీకు వందనాలయ్యా అనేక మంది దినాన్ని చూడలేక గతించిపోయినారయ్యా నువ్వైతే మాకు ఇచ్చిన ప్రవా నీకు వందనాలు నీతో ఉండాలని ఇష్టపడుతున్నావయా నీలో జీవించాలని ఇష్టపడుతున్నావయ్యా అయ్యా మేము అలాగుండుటకు మాకు కృపా సహాయము దయచేయమని మీరే మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టాడు వచ్చిన తండ్రి అమ్మే అమ్మాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అలా ఇలా స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక అమ్మాయి నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువ చాలనో ప్రపో నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనువ చాలనో ప్రపో ప్రతీక్షణం కనుపాపలా ప్రతీక్షణం కను పాపలా దేవుడా ప్రతి క్షణం కను పాపలా చున్న దేవుడా నీ చో ఒక క్షణమైనను నేను నిలువచాలను ప్రభు నా ఐశ్వర్యవంతా నీవే ఉంచి నీ దయ నాపై నినా ఉండు నాయ క్షణ మునకై నైశ్వర్యమంతా నిదే ఉంచిన ఉదయనా నాపై నిచ నాపై ఉండీ క్షణం మునకై కచ్చి ముంచినయా ఇంత ఇంతవరకును